వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 39,44,909 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో మనకి రిపీటెడ్ గా వినిపించే టర్మ్స్ రిసీట్స్, ఎక్స్పెండిచర్స్. రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసేది. ఇందులో టూ టైప్స్, క్యాపిటల్, రెవెన్యూ. రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ ఆదాయం ప్రభుత్వానికి ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే పెన్షన్స్, సాలరీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసీట్స్ అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న బిల్డింగ్స్ లేదా ఆర్గనైజేషన్ ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తే దానికి వచ్చే ఆదాయాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏ దేశానికైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. అలా కాకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే ఆ దేశ ఎకానమీ అనేది సర్వైవ్ కాలేదు,